ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరనైతే జరుగుతుంది. ఈరోజు మంగళవారం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చే మంగళవారం వరకు అయితే కొనసాగుతుంది. వచ్చే సోమవారం నాడు, ఆదివారం నాడు కానీ, ఆదివారం నాడు అయితే పోషమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. మంగళవారం నాడు అయితే మహాజాతర జరగబోతుంది శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దగ్గర. ఓకే, చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. రండి, మరి అక్కడికి వెళ్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టుకోరి. ఓకేనా? బాయ్, మరి వెళ్దాం రండి. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని రండి, వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే ఖానాపూరు బస్టాండ్ నుంచి వెళ్ళి అంగడి బజార్ నుంచి అయితే గంగకు వెళ్ళే రూట్లో ఉన్నది ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే. ఓకే రండి, చూసేద్దాం. బాయ్. వారం రోజుల పండుగ జరుగుతుంది, రేణుకా ఎల్లమ్మ పండుగ. అందరూ ఉత్సాహం చొప్పున చుట్టుపక్కల మంది మొత్తం మంది వస్తారు. అన్ని తీరు జరుగుతుంది, మొత్తం మీద మంచిగా ఉంటుంది. దేవుడు ఇది 24 సంవత్సరాల వార్షికోత్సవం. ఇది ఈ అందరు పెద్ద మనుషులను కలిసి మొత్తం మీద గౌడ సంఘం చేపిస్తాం మేము దీన్ని. ఇప్పుడు శ్రీ రేణుకా ఎల్లమ్మ అష్టమ వార్షికోత్సవము జరపబడుతుంది ఖానాపూర్ మొత్తం మండలం మొత్తంలో. ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. కొలు మళ్ళీ ఇక్కడ ఉన్న 140 మంది కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్క బోనం అందరూ మళ్ళీ ఆదివారం బోనాలు ఉంటాయి. మళ్ళీ మా నాన్న కార్యం మంగళవారం నాడు గోదావరి తీరంలో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఉత్సవాలకు మేము ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి ఈ రేణుకా ఎల్లమ్మ పండుగ జరుపుకుంటాము. మా ఖానాపూర్ మండల ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాలు అయినటువంటి కడేం మండల్, దసరాబాద్ మండల్, జన్నారం మండల్, పెంబి మండల్ మరియు మామిడ మండలు పక్కన మల్లాపూర్ మండల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేస్తారు. వారం రోజుల పండుగ జరుగుతుంది ఇక్కడ. ఈరోజు మంగళవారం నుండి మళ్ళీ మంగళవారం వరకు ఘనంగా మేము పండుగ జరుపుకుంటాము. మా ఇక్కడ కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీ రేణుకా దేవి మా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇది అందరం కలిసికట్టుగా మేము గౌడ సంఘం అందరం కలిసి మేము ఈ ఉత్సవాలు జరుపుకుంటాము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి. ఆలయ 8వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు మొదలైనాయి. ఈరోజు జోగు ఈ రోజు నుంచి 5 రోజుల వరకు జోగెత్తడం జరుగుతుంది. 31వ తారీఖున నాడు పోషమ్మ బోనాలు ఉంటాయి. సోమవారం 31 నాడు గంగా స్నానం పుట్టదని ఆ కార్యక్రమం ఉంటుంది. మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు మరి అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మా గౌడ సోదరులందరూ ఈ ఖానాపూర్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఊర్ల వారు కూడా వస్తారు. ఖానాపూర్ పట్టణ గౌడ సంఘం అందరూ ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. కాబట్టి అన్ని విధాలా
ఈ ఎల్లమ్మ తల్లి అందరినీ కరుణతోటి కాపాడుతుందని ఆశిస్తున్నాం. రేణుకా మాతాకి. ఉత్తరవాహిని పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి 24వ జాతరకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు గౌడ కుటుంబీకులు అందరూ కూడా సంఘంలోని ప్రతి గౌడ కుటుంబము ఇందులో పాల్గొని ఈ ఖానాపూర్ మండల్కి మండలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గౌడ బాంధవులు విచ్చేస్తారు. ఇది ఈ 7 రోజుల పండగ మంగళవారం నుంచి మంగళవారం వరకు. అదేవిధంగా ఈ 5 రోజులు కథ కూడా కదా, 5 రోజుల కథ చెప్తారు ఇక్కడ ఎల్లమ్మ కథ. అదేవిధంగా జోగెత్తడము, మరియు ఆదివారం నాడు, ఆదివారం అంటే 31 అనుకుంటా, 31 నాడు పోచమ్మ ముత్యాల పోచమ్మ బోనాలు, తర్వాత సోమవారం నాడు ఇక్కడ పుట్టదని గంగా స్నానము, తర్వాత మంగళవారం నాడు ఎల్లమ్మ మహాజాతర. ఈ మహాజాతరకు పెద్ద ఎత్తున హాజరై ప్రజాప్రతినిధులు, ప్రజలు, కుల సంఘ నాయకులు, అదేవిధంగా ప్రజలు, ప్రతి కుటుంబ సభ్యుడు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్తూ మరొకసారికి అందరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రేణుమాత జాతర ఉత్సవంకు సభ్యులు అందరు, గౌడ సంఘం సభ్యులు అందరూ, మరియు ఇతర ప్రాంతాల నుండి పెంబి, దసరాబాద్, జన్నారం మండల్, కడెం మండలం నుంచి గౌడ సభ్యులందరూ అందరూ వెయిట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా మనవి. అందరు వచ్చి ఈ శుభకార్యాన్ని ఘనంగా సహకరించాలని మేము కోరుచున్నాము.